పథకమే. అంటే మొదటిగా శ్రామికులను గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి కూడా జగన్ అని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఈ రోజున మరి ఈ వాహన మిత్ర పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2,62,000 మంది లబ్ధి పొందుతున్నారు. ఈ నాలుగు విడతలుగాను మీ అందరికీ కూడా ఇచ్చిన ఈ వాహన మిత్ర పథకం ద్వారా అయిన ఖర్చు ఎంత ప్రభుత్వానికి అంటే 1,025 కోట్లు. ఈ వాహన మిత్ర పథకానికి మాత్రమే ఈ నాలుగు విడతలుగా ముఖ్యమంత్రి గారు మీకు ఇవ్వడం జరిగింది. ఈ రోజున మీరందరూ కూడా మరి ఇంత సంతోషంగా ఉన్నారు అంటే దానికి కారణం ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మిమ్మల్ని గుర్తించి మీ అందరి అవసరాలు తీర్చడానికి ముందుకు వచ్చిన విధానం. కరోనా విపత్తు వచ్చినప్పుడు లాక్డౌన్ టైంలో మరి మీ వాహనాలు ఏమి కూడా రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా మీ అందరినీ ఆదుకున్నది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. ఈ రోజున మీరందరూ కూడా ఇలాంటి ప్రభుత్వం ఇలాంటి ముఖ్యమంత్రి ఉండాలి, ఫ్యూచర్ లో మరి భావి తరాలకు కూడా ఈ విధమైన పరిపాలన అందించాలి అంటే ఖచ్చితంగా ఈ రోజున జగన్ అన్న మనకి ఏదైతే మాట ఇచ్చున్నారో ఆ మాట ప్రకారం మనకి అన్ని హామీలు కూడా రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఈ రోజున అన్ని నెరవేరుస్తున్నారు. ఈ రోజున మన బిడ్డలను చదివించడానికి అమ్మఒడి కానివ్వండి, మన బిడ్డలు స్కూల్కి వెళ్ళడానికి విద్యా కానుక కానివ్వండి, ఇక పై చదువులు చదివే వాళ్ళకి విద్యా దీవెన వసతి దీవెన ఇలాంటివన్నీ ఇస్తూ